90 కోట్ల రూపాయలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న చటాన్పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రజలు వ్యతిరేకం కాదని, కేవలం అండర్ పాస్ నిర్మాణం కోసం ఇల్లు కూల్చడం సబబు కాదంటూ బహుజన సమాజ్ పార్టీ షాద్నగర్ న్యూస్‌వర్గ్ ఇన్ఛార్జ్ దొడ్డి శ్రీనివాస్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని చటాన్పల్లి రైల్వే గేట్ వద్ద స్థానికులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వాహనాల రాకపోకలకు అడ్డంగా కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక మీడియాతో దొడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. ముందుగా ఇచ్చిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ప్లాన్ ఎందుకు మారింది అని ప్రశ్నించారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ముందుగా అనుకున్న ప్రకారం వంతెన నిర్మించకుండా పక్కన మరో అండర్ పాస్ నిర్మాణం కోసం ఇళ్లను పణంగా పెట్టడం భావ్యం కాదని అన్నారు. రైల్వే అధికారులు ఈ కొత్త నిర్ణయం వల్ల దాదాపు 40 ఇళ్ల వరకు కూల్చిపేతకు గురి అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందరూ రెక్కలు ముక్కలు చేసుకుని ఎంతో కష్టపడి కట్టుకుని ఇళ్లు కూలిపోతాయని పేర్కొన్నారు. వెంటనే అండర్ పాస్ నిర్మాణాన్ని ఆపాలని పేర్కొన్నారు. చటాన్పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం తమకు అభ్యంతరం లేదని, కేవలం అండర్ పాస్ నిర్మాణాలు మాత్రం ఆపారంటూ దొడ్డి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ధర్నా వల్ల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా స్థానికులు వినిపించుకోలేదు. స్థానిక ఎమ్మెల్యే అంజయ్ యాదవ్, రైల్వే అధికారులు, ఇతర అధికారులు తమకు స్వయంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీన్ని తీవ్రంగా బీఎస్పీ పార్టీ కూడా వ్యతిరేకిస్తుంది. కాకపోతే ఇక్కడ నిర్మించే బ్రిడ్జికి మాత్రం బీఎస్పీ పార్టీ మాత్రం వ్యతిరేకం కాదు. కాకపోతే ఇక్కడున్న ప్రజలతో చర్చలు జరిపి ఇక్కడున్న ప్రజలకు వీళ్ళకి ఏది ఆమోదయోగ్యంగా ఉంటుందో వాళ్ళతో చర్చించిన తర్వాత వాళ్ళను సామరస్యం చేసి ఈ బ్రిడ్జి పనులు చేసి అధికారులు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, దీనికి సంబంధించిన ఉన్నతాధికారులు కావచ్చు తక్షణమే స్పందించి ఈ పేద ప్రజల యొక్క ఆవేదనను కూడా అర్థం చేసుకోవాలి. ఈ పేద ప్రజల కోసం బహుజన సమాజ్ పార్టీ కూడా మీ మద్దతుకు, మీరు చేస్తున్న ఆందోళనకు మేము మద్దతు తెలుపుతాం. పార్టీలో కూడా చర్చించి మా నాయకులందరితో చర్చించి రేపు మీకు ఇక్కడ ఎవరైతే ఉన్నారో మీ నాయకుల దగ్గరికి మేము వస్తాము. డెఫినెట్గా పేద ప్రజల కోసమే బహుజన సమాజ్ పార్టీ ఉంటుంది కాబట్టి మీరు వరి కావాల్సిన అవసరం లేదు. మీ న్యాయం జరిగే వరకు మీ వెన్నెల నుండి మీ సమస్యను ప్రభుత్వం దగ్గరికి, ఇక్కడున్న ఉన్నతాధికారుల దగ్గరికి తీసుకుపోతాం. అధికారులు తక్షణమే ఇక్కడున్న బాధితులతో మాట్లాడాలి. ఎందుకు వాళ్ళు ఆందోళన చెందుతున్నారు అనే విషయాన్ని వాళ్ళు తక్షణమే వాళ్ళ ఆవేదనను విని వారికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ తరఫున కోరుతున్నాం. ఇంతకు ముందు ఫ్లైఓవర్ అంటే సంతోషంగా మేము అంగీకరించినాము. ఆ ఫ్లైఓవర్ ఇంతకు ముందు ఎలా ఉండే బుజ్జిగూడ రోడ్ నుంచి స్ట్రేట్ గా ఈ మన శ్రీనివాస్ థియేటర్ రోడ్ కు కలుపుతారని అన్నందుకు ఓకే అనుకున్నాం. ఆ ప్లాన్ ఈ రోజు అంటే 4 రోజుల క్రితం మారి మళ్ళీ ఆ ప్లాన్ ఏమైందంటే ఒకటేసారి ఇక్కడ గేట్ నుంచి 1/2 కిలోమీటర్ లోపలికి వెళ్ళిపోయింది. పద్మశాలి క్వార్టర్స్ అన్ని ఉంటాయి కనుక ఆ క్వార్టర్స్ ఎనికి లోపలికి వెళ్ళి తీస్తున్నారు. ఇప్పుడు అది అక్కడ నుంచి మన ఏడికోతుందంటే పెట్రోల్ పంప్ కార్ తీస్తున్నారు. అంత అవసరం ఏముంది? 100 కుటుంబాలు ఏడుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారా? లేదా వాళ్ళకి ఇల్లు ఇంటికి పరిష్కారం ఎవరైనా ఇస్తారు? వాళ్ళకి ఏం న్యాయం జరుగుతుంది? మా ఇళ్ళకి ఏం న్యాయం ఇస్తున్నారు మీరు? కాబట్టి న్యాయం జరగాలని ఎమ్మెల్యే అంజయ్ సార్ కు మేము చేతులు ఎత్తి మొక్కుతున్నాము. ఇది రామ్నార్ 4 కాడు కావాలని అసలు మందరము ఇంతవరకు గంట సేపు అయినా కూడా మా శ్రీనివాస్ గౌడ్ కూడా ఇప్పుడు స్పందన లేదు. మాకు కౌన్సిలర్ ఎవరు ఇప్పటివరకు రాలేదు. ఇక్కడ కూర్చొని ఇప్పటికీ గంటకి వస్తుంది, ఎవరు లేరు. కాబట్టి ఇది దయచేసి పత్రికా విలేకరులకు, మీడియా సోదరులకు అందరికీ